ప్రభుత్వాలు మారినా రైతుల బ్రతుకులు మారడం లేదు. ఏ రాజకీయ నాయకులు కాళ్లు మొక్కినా రైతుల సమస్యలు తీరడం లేదు. రోడ్డు పక్కనే ఉన్న తమ పొలాల్లోకి దుమ్ము ధూళి పడుతుండటంతో తమ పొలంలో పంటలు నాశనమవుతున్నాయని, అధికారులకు మొరపెట్టుకున్న ఆలకించడం లేదని కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వాలు ఇచ్చే భరోసా అవసరం లేదన్నారు. కేవలం 200 మీటర్లు రోడ్డు నిర్మిస్తే చాలని తమకు అదే భరోసా అంటున్నారు బాధిత రైతులు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అదే రహదారిపై వెళ్తున్నా తమ పంట పొలాలపై దుమ్ము ధూళి కప్పేయడంతో వారికి కనిపించడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రైతులకు మాత్రం కన్నీరు పెట్టిస్తున్నాయన్నారు. 4 సంవత్సరాలుగా చేతకొచ్చిన పంటలు బూజు పట్టిపోతున్నాయని, పంటల సాగు కోసం అప్పులు చేసి తెప్పలు పడుతున్నామని, చివరకు ఆత్మహత్యలే శరణ్యమంటూ జలదుర్గం గ్రామానికి చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతన్నల నడ్డి విరుస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలు తీరడం లేదని, నష్టపరిహారం తమకు అవసరం లేదని, అయితే 200 మీటర్లు పెండింగ్ లో ఉన్న రోడ్డును నిర్మిస్తే చాలని, అధికారులు ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించినట్లేనని వారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. దుమ్ము ధూళి వల్ల 4 సంవత్సరాలుగా వేసిన పంటలు వేసినట్లుగానే నష్టపోతున్నామన్నారు. ఇలాగే కొనసాగితే తమకు పురుగుల మందే శరణ్యమని, ఎలాగైనా రోడ్డును నిర్మించి తమను ఆదుకోవాలంటూ వారు కోరుతున్నారు. మాకు వచ్చేసి ఇక్కడ మేము ఉల్లిపాయలు, అరటి చెట్లు అన్ని వేసుకుంటాం సార్. రోడ్డు పక్కనే మా పొలాలు సార్. కాకపోతే రోడ్లు ఆర్ఎంబి వాళ్ళు దాదాపు స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు సార్, టీడీపీ గవర్నమెంట్ లో స్టార్ట్ చేసినారు. ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది, అంటే 4 సంవత్సరాల కాలంలో రోడ్లు వేయలేదు. అన్ని గుంతలు పెరిగి ఆ మట్టి దుమ్ము ధూళంతా మా తోటలోకి వస్తుంది. అప్పుడు పంటలన్నీ లాస్ అయిపోతున్నాయి సార్. దుమ్ము వలన పంటలు పండడం లేదు సార్. ఈ రోడ్లు వేయడం లేదు. మినిస్టర్లు తిరుగుతారు రోడ్డు మీద, ఎమ్మెల్యేలు తిరుగుతారు, తెలుగుదేశం వచ్చారు, వైఎస్ఆర్ వచ్చారు, బీజేపీ వస్తారు, లాస్ట్ కి అందరూ వచ్చాం చూసిపోతుంటారు. కానీ ఎవరైతే రైతు గల్లా చూసేవాళ్ళు లేరు. ఆ రోడ్డు వేసుకుంటే సార్ మాకు నష్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లా నష్టం వేయలేరు? మాకు నష్టాలు వీళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు. మాకు ఆ దేవుడు కనకరించాలా, మాకు పంటలు వండాలా, మేము బాగుపడాలా రైతులం. ఈ రాజకీయ నాయకులంతా రోజు వచ్చి చూసే వాళ్ళు, వచ్చి చూసిపోయేవాళ్ళే. కాకపోతే రోజు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళకి రోడ్లు కనపడవా? వాళ్ళకి రోడ్లు కనపడవా? వాళ్ళని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తారు, పెద్ద పెద్ద అంగోటి అంటారు, ప్రాజెక్టులు అంటారు, కాలువలు అంటారు. ఆ కాలువల్లో చూసినంతలో ఒక్క రవ్వ గింజంత రైతు కాంట్రాడు సార్ ఎవరికి? ఈ రాజకీయ నాయకులకి? ఏ రాజకీయ నాయకుడైనా వీళ్ళని కాదు, ఎవరు వచ్చినంతే రైతును మట్టుకు భలే వాడుకుంటున్నారు సార్. 1500 రూపాయలు ఒక మంది మూట చేసినారు సార్ ధర. వాళ్ళు ఇచ్చే 6000 రూపాయలు ఒక మూట సరిపోదు సార్ మాకి. అన్ని ఈ విధంగా లాక్స్ అవుతున్నాడు. వస్తున్నాడు వ్యాపారస్తులు వచ్చి చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ ఫ్యాక్టరీ పనుల వలన ఇట్లా ఈ విధంగా తాటలు ఈ విధంగా అయిపోతున్నాయి. అసలు లాస్ట్కి ఒక 2000 తన కొట్టుకున్నాయంటే కొట్టుకునే మహానుభావుడే లేడు. ఈ విధంగా జరుగుతుంది సార్? ఈ రోడ్డు వేసి మాకు తొందరగా ఇది చేసుకుంటే మాకు బాగుంటుందని ఇది చేస్తాను. అక్కడ బిడ్ చేసేటప్పుడు సార్ మీ కాలకన్నా ముక్తాను సార్, ఇప్పటికి 2 ఏళ్ళు నష్టపోయినా ఈ సంవత్సరం పంటకన్నా చూడండి సార్ అని కాలం పట్టుకుంటామని వేస్తామమ్మా. 10 దినాలకు వేస్తాం, నీకు ఖచ్చితంగా వేస్తాం. రోజు వాటర్ పెడతాం, వాటర్ కొట్టి నీ చెట్లకు ఏం కాకుండా చేస్తామని చెప్పినారు. కానీ ఇంత ఈ పొద్దుటికైనా కానీ దీన్ని పట్టించుకునే మహాన్ భావుడే లేడు సార్. ఇది ఇట్లా ఈ విధంగా ఉంటుంది సార్? ఎన్నాళ్ళని జీవనం చేస్తా? అర్జికి వచ్చేసి దాదాపు 80-70 వేలు అవుతుంది సార్ పంట వెళ్ళన్నప్పుడల్లా. ఈ విధంగా జరుగుతుంది సార్? ఒకటి సార్, అది కానీ ఒకటి, ఈ అరటి పిల్లలకి మొక్కలకి వేస్తామని అది కానీ ఇవ్వలేదు. 3 లక్షలు 4 లక్షలు నష్టం వస్తుంది. కాకపోతే రోడ్డు వేసేదానికి కంట్రాన్ని వచ్చి కాళ్ళు పడుతుంది సార్. నా పరిస్థితి ఇట్లా నాకు 3 లక్షలు నష్టమైనవి. ఎట్లా సార్ మీరు రోడ్డు అని సార్ అని పోయి కాళ్ళు పట్టుకుంటే కానీ లేదు. అసలు ఊరికే కాళ్ళు పట్టుకునేది లేదు. రాజకీయ నాయకులు మాకు బిల్లు చేయాలా, అది చేయాలా, వేస్తాం, తట్టుకోలేరా మీరు అని వస్తారు సార్. వచ్చి మాటలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితి చాలా ఘోరమైంది సార్. నాకు 3 సంవత్సరాలుగా గుత్త తీసుకొని 1 రూపాయి రావడం లేదు సార్. నాకు 3 లక్షలు నష్టం పారి, ఒక కారు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు నష్టం వచ్చింది సార్. నా పరిస్థితి ఇట్లా సార్? 400-500 బండ్లు ఫ్యాక్టరీ తిరుగుతున్నారు సార్. ఫ్యాక్టరీ వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతున్నారు సార్. కంట్రాలు మంత్రులు తిరుగుతున్నారు, వైఎస్ఆర్ వాళ్ళు తిరుగుతున్నారు, టీడీపీలో తిరుగుతున్నారు. గుంతలు కనబడడం లేదు సార్. మా పరిస్థితి దుమ్ముగా కనబడుతుంది సార్. బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు, అంతా తిరుగుతున్నారు. ఇంత దుమ్ము ఇంత పరిస్థితి. రైతుకి 10 న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఏం న్యాయం చేస్తున్నారు సార్? మా దుమ్ము తట్టుకోలేక మేము పరిస్థితి సత్తున్నాం సార్. ఈ పరిస్థితి మా రైత పరిస్థితి.